हाई अंडी नमस्ते वेलकम बैक टू श्रीलोस मन इंटी वंट मैं चैनल बीरकाय तोक्कु तो पच्चड़ी एला चेसुकोलो चूद्दामंडि चाला कम्मगा कारंगा चाला बागुंटुंदंडि कोंचेम चिंतपंडु वेस्तां कोट्टि पुलुपुलुगा उंटुंदि सो मन इंट्लोने मनकि अन्नी पोषकाहारालु अंदेलागा ई बीरकाय तोक्कु पच्चड़ी एला तयारु चेसुकोवालनेदि मन इवाल वीडियोलो चूद्दामंडि चाला टेस्टी अंडि अम्मिगा वच्चिंदि मस्ट ट्रै रेसिपी इदि ముందుగా మనకి బీరకాయ తొక్కు పచ్చడికి బీరకాయ బాగా తొక్కు తీసేసుకొని కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కొంచెం డ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి పచ్చడి బాగుంది. జీలకర్ర 2 స్పూన్లు, ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు వేసానండి, 4 వెల్లుల్లి రేకలు, చింతపండు కొంచెం ఉసిరిగాయ చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నానండి, పోపు సామాన్లు, నువ్వులు తీసుకున్నానండి, అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను. కొంతమంది నువ్వులు వేయరండి, మినప్పప్పు వేస్తూ ఉంటారు. మినప్పప్పు వల్ల మనకు కొంచెం కారం తగ్గిపోతుంది, పచ్చడి కారంగా అనిపించదండి, మనకి స్పైసీగా ఉంటే రోటి పచ్చళ్ళు బాగుంటాయి కదా. సో నేను అందుకే ఇక్కడ నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో మనం ఇలా తొక్కు పచ్చడి చేసుకున్నప్పుడు నువ్వులు వేసుకొని చేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇక్కడ మనం పక్కన పెట్టుకున్నవన్నీ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు 3 స్పూన్స్ వరకు తీసుకోవచ్చండి. 3-4 స్పూన్స్, ఎక్కువ నువ్వులు వేసుకుంటే మనకు కమ్మటి కమ్మగా ఉంటుంది. కారంగా ఉండాలంటే ఒక 3 స్పూన్లు వేసుకుని సరిపోతుందండి. నూనె కాగాక జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇంకా వెల్లుల్లి రెబ్బలు 4 పెట్టుకున్నానండి. ఎక్కువ వేసేసుకోకూడదండి, మన ఈ తొక్కు పచ్చళ్ళలో ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ వెల్లుల్లి, ఎక్కువ నువ్వులు వేసుకుంటే కొంచెం తొక్కు పచ్చడి చేసుకున్నప్పుడు మనకి ఆ టేస్ట్ వేరే ఐటమ్స్ వేసి డామినేట్ చేయకూడదండి. సో అందుకే మనం అన్నీ సమ్మ పానల్లో వేసుకోవాలి. మనకి ఈ రెసిపీకి ఇలా ఈ ఐటమ్స్ అన్నీ మనం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరీ విపరీతంగా వేసుకుంటే ఆ బీరకాయ తొక్కు టేస్ట్ డామినేట్ చేసేస్తుంది ఇవన్నీ. సో నేను అందుకే లైట్గా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఘాటుగా ఉంటేనే తొక్కు పచ్చళ్ళు బాగుంటాయి కారంగా పులుపుగా. ఇక్కడ ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఇది నెమ్మదిగా స్లోలో వేయించుకుందామండి. ఇలా స్లోలో వేయించుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి తొక్కు పచ్చడి. మనం ఏ కర్రీ అన్నా ఏ పచ్చళ్ళు పెట్టుకుని ఇలా స్లోలో పోపు వేగే వరకు వేయించుకుందామండి. నువ్వులు బాగా వేగిపోకర్లేదండి, లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు. మరీ ఎక్కువ వేగిపోతే మళ్ళీ ఇందులో ఒక తొక్కు వేసి మగ్గిస్తాం కదా, అప్పుడు బాగా ఎక్కువ వేగిపోతాయి. సో మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక నువ్వులు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడి తొక్కు తీసుకుని మనం మగ్గబెట్టుకుందామండి. ఒక సిమ్లోనే బాగా మగ్గితే మనకి బాగా టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. కింద పైన పోపు సామాన్లు ఇలా పైకి వచ్చి బాగుంటుంది. సో ఈ బీరకాయ బాగా మగ్గాలండి. బాగా అంటే మరీ ఎక్కువ మగ్గిపోయినా కూడా దాని ఫ్లేవరు దాని పోషకాహారాలు పోతాయండి. సో మనం ఇక్కడ కొంచెం సిమ్లో పెట్టుకుని సరిపడా సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి నేను ఇక్కడ ముందే సాల్ట్ వేసేస్తున్నానండి. సాల్ట్ వేసి మూత పెట్టుకుని ఒక 1/2 గంట సేపు మగ్గనిద్దామండి. మరీ బ్రౌన్ కలర్లో వచ్చేయకూడదండి మగ్గాక, దాని ఫ్లేవర్ పోతుంది. సో అందుకే మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్, మరీ గ్రీనిష్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ మధ్యలో వచ్చేలాగా మనం బాగా మగ్గించుకోవాలండి. ఒక 1/2 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా మంచి కలర్ వచ్చింది. సో ఈ విధంగా మనం మగ్గించుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. సో మనకి ఈవెన్గా మగ్గిపోతాయి అన్నీ. సో ఒక 1/2 గంట తర్వాత 20 నిమిషాల తర్వాత చూసారా ఈ విధంగా మగ్గాలండి. కరెక్ట్గా ఈ కలర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం చల్లారదు కదండి, పక్కన పెట్టుకుందాము. చల్లారక మిక్సీ వేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇందాక మనం ఉసిరిగా అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటరు చింతపండు కూడా వేసేసి ఒకసారి ఫ్యాన్ కింద ఒక 1/2 గంట ఉంచితే బీరకాయ తొక్కు మన పోపు దినుసులు వేసి మగ్గించుకున్నాం కదండి, ఇవన్నీ మనకి చల్లారిపోతాయి అన్నమాట. బాగా చల్లారాక మిక్సీ వేసుకుందామండి. సో ఇప్పుడు 1/2 గంట అయింది, చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బాగా చల్లారింది, నెమ్మదిగా మిక్సీ జార్లో తీసుకుని వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకున్నాక కూడా కొంచెం లైట్గా మిక్సీ వేసుకోవాలండి, మరీ స్మూత్ పేస్ట్లో వేసుకోకూడదు. అప్పుడే మనకి రోటి పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది.
సో విధంగా మనం బాగా చల్లారాక మిక్సీలో వేసుకుందామండి. మిక్సీ పట్టిస్తాను ఇప్పుడు. బరగ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఒక వన్ స్పీడ్ ఫస్ట్ స్పీడ్లో పెట్టుకుని జస్ట్ ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసుకుని ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే ఒక త్రీ టైమ్స్ మనం అలా బ్లెండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అదే కడాయిలో పోపు వేసుకుందామండి. పచ్చడి బాగా బరగ్గా రుబ్బుకున్నాం కదా మిక్సీ జార్లో. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, పోపు వేసుకుందామండి. ఇక్కడ నేను మినప్పప్పు వేసాను, పైన కమ్మగా ఉంటుందని చెప్పేసి. మనకి మగ్గిచ్చేటప్పుడు అయితే బీరకాయ తొక్కు, నేను అక్కడ నువ్వులు వేసాను, ఇక్కడ మినప్పప్పు వేసానండి. పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలి. కొంతమంది కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు, కానీ అన్నీ పూర్తిగా మనం తినగలగాలని చెప్పేసి నేను వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ వేసేసానండి. కొంతమంది పిల్లలు అది వెల్లుల్లిపాయలు తగిలితే ఇష్టం ఉండదు వాళ్ళకి. సో అలాంటప్పుడు ఇలా పెట్టుకుంటే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక డిష్ అవుట్ చేసేసుకుంటానండి మిక్సీ వేసుకున్న తొక్కు పచ్చడి. దానిపైన ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఈ రోటి పచ్చళ్ళు కొంచెం పోపులో నూనె ఎక్కువ పడుతుందండి, అప్పుడే మరింత టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇంకా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు మిక్సీ జార్లు అవి వచ్చేసాయి కాబట్టి పూర్వం అయితే రోట్లో రుబ్బేవారు, మరింత టేస్టీగా ఉండేవి. సో మనం లైట్గా బ్లెండ్ చేసుకున్నాం కదండి. ఇది పైన పోపు వేసేసాను, ఎంతో టేస్టీ అండ్ రుచికరంగా ఉందండి. ఇది మనం కూడా ఎప్పుడు రెసిపీ మీరు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం కొంచెం రైస్ పెట్టుకుని తొక్కు పచ్చడి కలుపుకుని చూద్దామండి ఎలా వచ్చిందో టేస్ట్. యాక్చువల్గా ఎండాకాలం కాబట్టి వేడివేడి అన్నంలో తినలేం మనం ఇవి. సో అన్నం కొంచెం చల్లారాక పెట్టుకుని తింటే ఈ వాతావరణాన్ని కూడా మనం బాగా తినగలం కదండి. ఎండాకాలంలో మనకు అది ఎక్కువ తినబుద్ది లేదు. సో చల్లటి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది. చలికాలంలో అయితే వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. సో విధంగా మనం మిక్సీ పట్టించుకున్న తొక్కు పచ్చడి నేను కొంచెం వేసుకుని కలిపి ఒకసారి మనం టేస్ట్ చేద్దామండి. యాక్చువల్ నెయ్యి కూడా వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, బట్ కారం కోసం నెయ్యి వేయట్లేదండి. తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకుని అది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఈ విధంగా మనం రోటి పచ్చడి బాగా చేతితో కలుపుకొని బీరకాయ రోటి పచ్చడి కలుపుకొని టేస్ట్ చేస్తే చాలా అద్భుతంగా వచ్చిందండి. టేస్ట్ సూపర్గా ఉంది, కారంగా పుల్లగా. ఆ బీరకాయ తొక్కు ఫ్లేవర్ చెప్పాను కదా, మనకి ఎక్కువ మగ్గించుకోలేదు కదా మనం. సో అందుకే మంచి సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఈ రెసిపీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ విధంగా మన ఇంట్లో చాలా సింపుల్గా మన ఇంట్లో అన్ని దొరికే పదార్థాలతోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఒకసారి నేను లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసుకుని కూడా తిందామని చెప్పేసి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని బీరకాయ తొక్కు పచ్చడి తింటే టేస్ట్ మాత్రం సూపర్గా, నెయ్యి వేస్తే మంచి కమ్మదనం వచ్చేసిందండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, రిలీజ్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.